ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించిన వారు రేవక్తి జెసికా కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా కాపాడినందుకు కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు క్యాథరిన్ నెల్సన్, దొడ్డ సుధాకర్ రెడ్డి, దొడ్డ విజయ్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఒక వ్యక్తి మారు మనసు పొందినట్లుగా యశస్విని మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు కె సౌజన్య, దొడ్డ సుధాకర్ రెడ్డి, విజయ్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా స్వేచ్ఛ రాజేష్ కుమార్తకు జన్యు సంబంధమైన వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థ దైవాశీర్వాదం కొరకు కె సురేష్ బాబు బంధకాల నుంచి విడుదల మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కొరకు పూజను అర్పించిన వారు మణికుమార్, రెమోనాకి సయాటిక నుండి సంపూర్ణ స్వస్థ, టీనా ప్రారంభించిన వ్యాపార అభివృద్ధి, జనికా నోదన్ మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు, మ్యాగిస్టెల్లా మంచి ఆరోగ్యము, విన్సెంట్ ఎల్సాలపై దేవుని దిమిదల కొరకు, వి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, కుటుంబ సఖ్యత, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు టి సుందరమ్మ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబంలోని పాపశాపాలు తొలగిపోయినట్లుగా ఎం ప్రశాంతికి పార్ట్ టైం ఉద్యోగం వచ్చినట్లుగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు జూన్ జార్జ్ కుటుంబ కృతజ్ఞతగా జూలన్ జ్యోతం మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా రమాదేవి కోర్టు కేసు కొట్టివేయబడి ఆమెకు న్యాయం చేకూరినట్లుగా వి మరియమ్మ కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా ఒక వ్యక్తి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా భువనగిరి మార్కు ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేళ్ళ కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యము పిల్లలపై దేవుని దీవెనల కొరకు మెట్టు జీవన్ రెడ్డి నిఖిత కుటుంబ కృతజ్ఞతగా ఆంటనీ వియాన్ సంపూర్ణ ఆరోగ్యము కుటుంబంలోని పాపశాపాల నుండి బంధకాల నుంచి విడుదల కొరకు పద బేతేలు ఇజయ జేమ్స్ ఆత్మల శాంతి కొరకు కుటుంబంలో శాంతి సమాధానము చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతగా దడల ప్రేమ్ కిరణ్ మంచి ఆరోగ్యము జ్ఞానము బిజినెస్లో అభివృద్ధి మంచి జీవిత భాగస్వామి కొరకు దేవుని చిత్తం మాత్రమే అతని జీవితంలో నెరవేరినట్లుగా దొడ్డ సోలమన్ రెడ్డి, ప్రకాశమ్మ, జ్యోతి, ఎలిజబెత్తమ్మ మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా బాసాంది నిర్మల, ప్రవీణ్ కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము దేవుని దీవెనల కొరకు ప్రవచన మంచి జ్ఞానము వారి ఫ్లాట్ మంచి రేటుకు అమ్ముడు పోయినట్లుగా లీహానికి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు స్వప్న, నిఖిత, బంగారు భవిష్యత్తు, ఆద్య ఆద్వికులపై మరియ తల్లి దీవెనల కోరుచు పూజను అర్పించిన వారు సుజాత, బి నరసింహారెడ్డి, జ్యోతి కుమారి కుటుంబ కృతజ్ఞతగా, అరవింద్ రెడ్డి ఆలకేలకు కుమారుని దయచేసినందుకు కృతజ్ఞతగా, ఆర్ స్టీవ్ కౌశల్, ఆర్ షౌన్వి మంచి ఆరోగ్యము మంచి చదువులు జ్ఞానం కొరకు, ఎస్ దావీదు బాలస్వామి మంచి జీవిత భాగస్వామి కొరకు, ఎస్ లూద్దమ్మ మంచి ఆరోగ్యం కొరకు, జి సుప్రియ, దిలీప్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, ఎస్ లూద్దమ్మ సంపూర్ణ స్వస్థ దయచేసినందుకు కృతజ్ఞతగా, ఎం షౌరి వికాస్కి ఆస్ట్రేలియా వీజా త్వరగా వచ్చినట్లుగా బిడ్డల మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు ఎం జ్యోతి, జి మరెడ్డి బిజినెస్లో అభివృద్ధి బిడ్డల మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా, తారక రామారావు జయంతిల మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, టి ఆరోగ్యరెడ్డి, సుధారాణి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యము పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, దయానంద్ త్వరలో కథలిక అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరుకునట్లుగా పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు తుమ్మా, అనిల్ జోసెఫ్ రెడ్డి, సంధ్యారాణి, మేరీ, శ్రేయ, ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబంపై దేవుని దీవెనలు కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, జి మేరీ అన్విత మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజను అర్పించిన వారు శ్రీవారెడ్డి, వై జయపాల్ రెడ్డి, రాణి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా సాతాను బంధకాల నుంచి విడుదల, గాది సుందరీశ్వర్ రెడ్డి మంచి ఆరోగ్యం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, మిరియం శ్రీకాంత్, అనిత కుటుంబం కృతజ్ఞతగా, లోకేష్, నిఖిల్, దినేష్ మారమనసు మంచి ఆరోగ్యం కొరకు, ఎం మేరీ త్రిషాకి డెంగ్యూ జ్వరం నుండి సంపూర్ణ స్వస్థ త్వరగా కోలుకోవాలని, ఎం శౌరయ్య మేరీ మంచి ఆరోగ్యము, రోజా సుధీర్ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము, స్నిహిత మంచి చదువుల కొరకు, కందుల శ్రీజాపై దేవుని దీవెనలు మంచి ఆరోగ్యము పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పూజను అర్పించిన వారు కె ఆనందరెడ్డి కుటుంబ సభ్యులు, గాద ఇలియాస్ రెడ్డి మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థ కొరకు పూజను అర్పించిన వారు తుమ్మా జ్వానేశ్ రెడ్డి మరియు మమత కుటుంబ సభ్యులు, టి మరియమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కొరకు మరియు చిన్నప్రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, నివిష మంచి ఆరోగ్యము కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజను అర్పించిన వారు ఎం దిలీప్ రెడ్డి కుటుంబ సభ్యులు, భీమిరెడ్డి, మనోజ్ రెడ్డి, స్వప్న కుటుంబం కృతజ్ఞతగా, దేవాన్ష్ రెడ్డి బంగారు భవిష్యత్తు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కొరకు
ఒక కుటుంబంలోని పాపశాపాల నుండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల, బిడ్డల బంగారు భవిష్యత్తు మరిమారు మనసు కొరకు టిఎన్ఆర్రెడ్డి జ్యోతి కుటుంబ కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యము బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు సిహెచ్ విన్సెంట్ మరియమ్మ కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, అప్పు సమస్యలు తొలగిపోయినందుకు గృహం అమ్ముడిపోయినందుకు కృతజ్ఞతగా, శ్రీలత మంచి ఆరోగ్యము మరియు మంచి జీవిత భాగస్వామి కొరకు, గాది ఎలియాస్ రెడ్డి మంచి ఆరోగ్యము క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, ఎస్ లీవారెడ్డి మరియరాణి సుజిత్ రెడ్డి సుహాస్ రెడ్డి కుటుంబంపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యము పిల్లల బంగారు భవిష్యత్తు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, శోభారాణి షోరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుంచి విడుదల దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యము కుటుంబంలో శాంతి సమాధానము బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు, ప్రసన్న వేలాంగిని మంచి ఆరోగ్యము అభిషేకము ఆశీర్వాదం కొరకు, పూజను అర్పించిన వారి వేలాంగిని వై ప్రశాంత్ రెడ్డి వెన్నెలాకి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, పి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యము బిజినెస్ల అభివృద్ధి హాస్టల్ మంచి రేటుకు అమ్ముడిపోనట్లుగా, తలంచిన తలంపులన్నీ కూడా నెరవేరినట్లుగా, వి నిఖిత్ వి అనీష్ మంచి చదువులు జ్ఞానము ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు పి ప్రశాంతి మరియు సునీల్ కే ఆరోగ్యరెడ్డి శోభారాణి దేవుని కృతజ్ఞతగా, జ్యోత్స్న చరిష్మా బంగారు భవిష్యత్తు చరిష్మా మంచి ఆరోగ్యం కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు, సిస్టర్ శాంటా మంచి ఆరోగ్యం కొరకు, ఎం జోసఫ్ రాజు మంచి ఆరోగ్యం కొరకు మరియు మానసిక ప్రశాంతత కొరకు, ఎం ఇన్నయ్య ఆరోగ్యమ్మ లూదయ్య శోరమ్మ షోరీలమ్మ చిన్నమ్మ జోసఫ్ బాలరాజు ఆత్మల శాంతి కొరకు, కీర్తి శేషులు తుమ్మ జ్వానేశ్వరుడి శోరమ్మల కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కొరకు, వారి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల కుటుంబాలపై పడకుండానట్లు పూజను అర్పించిన వారి కుటుంబ సభ్యులు ఫిలోమినా వీరస్వామి విమల మంగతాయారు సత్యనారాయణ ఆత్మల శాంతి కొరకు, పూజను అర్పించిన వారు జ్యోతి మరియు సురేష్ పదశ్రీల గారికి మరియు వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, వారి చర్యలో వారి పరిచర్యలో ప్రభు వారికి తోడుగా ఉండనట్లుగా, పి సందీప్ రెడ్డి ఇండిపెండెంట్ వీసా కొరకు మరి కృతజ్ఞతగా, దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, అరుణ మంచి జ్ఞానము ప్రేమ కలిగి జీవించినట్లుగా, పూజను అర్పించిన వారు ఏ మర్యడ్డి లత మరియు అర్పణ కె శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ స్వస్థ మంచి ఆరోగ్యము, రఘువర్ధన్ భరతరాజు మంచి చదువులు బంగారు భవిష్యత్తు బంధకాల నుండి విడుదల దేవుని దీవెనలు మరియు మంచి ఆరోగ్యం కొరకు, ప్రసన్న వేలాంగిని మంచి ఆరోగ్యం అభిషేకం కొరకు ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించి ఉన్నారు. మాతృత్వముతో అభిషిక్తుని ఆగమనముతో ఆధ్యాత్మిక సాంగత్యముతో ప్రభు కీర్తన పాడుదము, ప్రభువే మన కాపరిగా సప్రసాద సన్నిధిగా, ప్రభు పూజలు పాల్గొనగా రారే జనులారా, ఇక దేవుడు మనతో వసించును, మన జీవిత భారం వహించును, ఇక దేవుడు మనతో వసించును, మన జీవిత భారం వహించును, దివ్యనామ సంగీర్తనతో ప్రభు ఘనతను చాటుదము, దివ్యనామ సంగీర్తనతో ప్రభు ఘనతను చాటుదము. ప్రభు నా మీదే దయచూపుము, నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నీవు మంచివాడువు, క్షమాకరుడవు, నీకు మన వీచేమురారిని మికిలి నేనెరతో అందరిచిచుండవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో
ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చిన్నారి బిడ్డలారా, ఈ ఆదివారం రోజు, ఈ సాబతు దినము మనమందరూ ఆ దేవుని పూజ బలిలో పాల్గొనడానికి మనం గుమకూడి ఉన్నాము ప్రియులారా. ఈరోజు ప్రత్యేక విధంగా మనము 22వ ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము పిల్లరా. ఈరోజు మొదటి పఠనములో మనం చూసినట్లయితే అక్కడ యెర్మీయా ప్రవర్తగా చెప్తున్న ఒక విషయం ఫిర్యాదు ఇస్తున్నారు దేవునికి. ఏమనగా, దేవుడా ప్రతి ఒక్కరు నన్ను హేళి చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, నన్ను వారి మధ్య ఆ ప్రకటించడానికి నేను అర్హత లేదు, అందరు నన్ను శపిస్తున్నారు అని చెప్తున్నారు. అక్కడ అలాగా ఫిర్యాదు చేస్తున్నారు మనం ఈ మొదటి పఠనములు చూస్తున్నాం ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. మీకు తెలుసా, ఆ దేవాది దేవుడు యెర్మీయా ప్రవర్తన ఇష్టం లేకుండా ఆ యెర్మీయా ప్రవర్తనని ఎన్నుకున్నాడు. అప్పటికి కూడా ఆ యెర్మీయా ప్రవర్తగా ఆ దేవుని యొక్క వాక్యం ఇతరుల పట్ల ప్రకటించడానికి ఎంతో సిద్ధంగా ఉన్నారని తెలుసా. కానీ ఆ ప్రజలందరూ ఏం చేశారు, ఆ వారు చెప్తున్న ఒక్క మాట కూడా గమనించలేదు. అది వాస్తవం చెప్పాలండి, వాళ్ళకు నిశ్శబ్దంగా ఉండడానికి కోరుకున్నారు ఈ యెర్మీయా ప్రవర్తగా. కానీ ఆ యెర్మీయా ప్రవర్తకి మనస్సు అనువదించలేదు, ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ మనసులో దైవ ఆత్మ నిలబడిన కాబట్టి, ఆ దేవుని యొక్క నిలబడిన కానిటి ఏదొక్కటి జరిగితే నా జీవితంలో నేను దేవుని ముందు నిలబడి ఆ దేవుని యొక్క వాక్యం విశ్వాసముతో నేను ప్రకటిస్తున్నానని చెప్పిన ఒక గొప్ప వ్యక్తి మనకున్నారు యెర్మీయా ప్రవర్తగా. ప్రియులారా, ఈనాడు మనము 2వ పఠనం చదివినప్పుడు చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖనములు చాలా చక్కగా చెప్తున్నారు, మన శరీరము దేవునికి అంకితం చేయాలి. మన శరీరము, మన మనస్సు అన్నిటినీ దేవుని సమర్పించాలి అని చెప్తున్న ఒక వాక్యం. పిల్లరా, ఈ వచనం ద్వారా మన సంగతి ఏమిటి? ఈ పుణ్యద పౌలు గారు మనతో ఈ వచనం ద్వారా ఏం పలుకుతున్నది అంటే, మనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యం, మనలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ తెలివి పాటలు ఇవి అన్నిటినీ ఆ దేవుని ముందు సమర్పించాలి అని చిన్నప్పగారు మనతో చెప్తున్నారన్నమాట. ప్రియులారా, ఈనాడు సువార్త పఠనములు యేసుక్రీస్తు తన యొక్క ఆ బాధల గురించి చెప్తున్నారు. దేవుని యొక్క కుమారుడు బాధపడి మరణించి 3వ దినములు పునరుద్ధానమవుతానని తన యొక్క శిష్యులతో ప్రవచిస్తున్నారు అని మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఇవ ఈ పఠనాలన్నిటినీ గుర్తు చేసింది ఏమనగా, ఆ దేవుని యొక్క శ్రమలను బట్టి మనం జీవించాలి. క్రైస్తవాలు మనం కూడా ఆ దేవుని యొక్క శ్రమలు బట్టి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ దేవాది దేవుడు మనల్ని గట్టిగా సమర్థిగా ఆశీర్వదిస్తున్నారని మనం తెలుసుకుందాం. ప్రియులరా, రండి ప్రియులరా, ఈ పోచిపలిలో పాల్గొందున్న మనమందరము ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించలేక సందర్భం బట్టి ఆ దేవుని యొక్క ఆ హస్తములు మన యొక్క జీవితం అంకితం చేయలేక సందర్భం బట్టి మనం ఆ దేవాది దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందను సహోదరి సహోదరులారా, మీ చందను నా పాపములను ఒప్పుకొచ్చున్నాము. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను
అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని ప్రతి మాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దేశోపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును గాక. ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము మహోనదమున సర్వేశ్వరునికి మహిమ. భూలోకమున మంచి మనసులకు వారిగా శాంతి. ఏదైనా వారైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల విధేయన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఘనపరుచుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా ఏలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వర సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడా, లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మాకు దయచూపండి. లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవారా మాకు దయచూపండి. ఏలైనా మీరు మాత్రమే పరిశుద్ధులు, మీరు మాత్రమే ఏలినవారు, మీరు మాత్రమే మహోన్నతులు. యేసుక్రీస్తువా పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, సకల సద్గుణ రాశిమైన నీవు మా హృదయములను నీ నామములు పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షిదుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి చివరి పాలించి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. యిర్మీయా ప్రభువుతో ఇట్లనెను, ప్రభు నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని. నీవు నాకంటే బలవంతుడవై నన్ను వశం చేసుకొంటివి. ఎల్లరూ నన్ను గేలి చేయుచున్నారు, దినమెల్లా నన్ను చూచి నవ్వుచున్నారు. నేను మాట్లాడున్నప్పుడెల్లా దౌర్జన్యమునకును వినాశనమునకును పూనుకొనుచున్నారు అని ఎలుగెత్తి అరువవలసి వచ్చెను. ప్రభు నీ సందేశము చెప్పినందుకు జనులు నన్ను నిరతము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. నేను ప్రభువును జ్ఞప్తి అందుంచుకొనను, అతని పేరు మీదుగా మాట్లాడను అని అనుకుంటిని. కానీ నీ వాక్కు నా హృదయాంతరంగమున దాగి ఉండి అగ్ని వలె మండజొచ్చెను. నేను ఆ వాక్కును లోపల అణిచి ఉంచుకోవలనని ప్రయత్నం చేసి చేసి విసుగు చెందితిని, దానినిక ఆపుకోజాలను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొనుడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వము కలుగజేయనుండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనది అగు దాన్ని తెలుసుకొనగలరు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసయ్యా వచనం ప్రేమముంచిన వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం మొసగును ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసయ్యా వచనం ప్రేమను పంచిన వచనం, మంచి మార్గం చూపును ఈ శుభవచనం. నిత్య జీవం ముసుగును ఈ శుభవచనం. శుంకరుడైన జక్కయను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్ధలేనను మన్నించిన ఈ వచనం. శుంకరుడైన జక్కయను మార్చిన ఈ శుభవచనం, పాపి అయిన మగ్ధలేనను మన్నించిన ఈ వచనం. పశ్చాత్తాపముతో కృంగిన పితురును ఆదరించిన ఈ శుభవచనం. పశ్చాత్తాపముతో కృంగిన పితురును ఆదరించిన ఈ శుభవచనం. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు వచనముగా ఉండెను. యేసయ్యా వచనం ప్రేమను పంచిన వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునీతమ తాయి గారు రాసిన సువిశేషములో నీ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము వాక్య భాగము 21వ వచనం నుండి 27వ వచనము వరకు. గోస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 16:21-27. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన వెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుద్ధాన నగుడుదుట
అగత్యమని వంచిచెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీనిని నీకు దూరము చెయ్యునుగాక, ఇది ఎన్నిటికి నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పోము, నీవు నా మార్గమునకు ఆటంకమును ఉన్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. నన్ను అనుసరింప గోరువాడు తనను తాను పరిదీర్చుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొనచున్నవాడు దానిని పోగొట్టుకొనెను. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనెను. మానవుడు లోకమందిటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనిషి కుమారుడు దూదల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాణి క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చిన్నారి బిడ్డలారా, ఈరోజు మనం మానవుడు గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. మానవుడు ఈ ప్రజల కంటే, మన సంఘాని కంటే ఎక్కువ మాట్లాడుతున్న వ్యక్తి. ఉదాహరణ చెప్పాలంటే మానవుడు తన కొరకు మాత్రమే మాట్లాడుతున్నారు, ఇతరుల కొరకు ఏ విధంగా మాటలు మాట్లాడలేదు. నేను సంతోషంగా జీవించాలి, నా కుటుంబం సంతోషంగా జీవించాలి, వారు ఇతరుల పొరుగు వారులకు ఎట్లయినా సరి, ఏదైనా సరి, ఎలా జీవించాలో సరి, నాకు ఏముండదు, ఏమి జరగదు నా జీవితములు, నా జీవితం బాగుందా అది చాలు. అది మానవుల్లో ఒక తీర్మానం, ఒక నిర్ణయం అని చెప్పగలము. ప్రియులారా, కానీ ఇంకొక మానవులు మనకున్నారు. అది ఏమిటంటే, మన భారతదేశం కోసం తమ యొక్క జీవితం అంకితం చేసిన సేనాదులు, సోల్జియర్స్ చాలామంది ఉన్నారు మనకు. ఆ సోల్జియర్ల ద్వారా, ఆ సేనా నాయకుల ద్వారా మనకు ఈరోజు మనము స్వాతంత్ర్యం అనుభవిస్తున్నారు. మేమటువంటి సహోదరి సహోదరులారా, ఒకవైపు తనను ప్రశంసించి తాను సంపాదించి ఆ సంపాదన నుండి అనుభవించి జీవించిన వారు, ఇంకొక వైపు ఆ సేనాధిపతుల లాగా ఆ యొక్క ఇతరు పట్ల ప్రేమ కలిగి తన యొక్క జీవితం ఇతరులకు సమర్పించేలాగా జీవించిన చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఈనాడు సువిశేషములు అదే జరిగింది. యేసుక్రీస్తుని యొక్క జీవితములు అదే జరిగింది. యేసుక్రీస్తు తన యొక్క జీవితం ఇతరుల కొరకు సమర్పించిన వారే. ప్రియులారా, మనము ఆ యొక్క వచన భాగం చదివినప్పుడు మనకు తెలుస్తున్నది ఏమిటంటే, యేసుక్రీస్తు తన యొక్క ఆ మరణం గురించి ప్రవచిస్తున్నారు. తనం మరణించిన తర్వాత 3వ దినము పునరుద్ధానమవుతున్నారు అని చెప్తున్నారు. ప్రియులారా, మనం ఒక్కసారి ఆ వదనం గట్టిగా చదువుదాం. మత్తాయి 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన,
ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్క బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుద్ధానమగుడుట ఆగత్యము అని చెప్పాడు. ప్రిలారా, దీని యొక్క అర్థం ఏమిటంటే ఆ యేసుక్రీస్తు బాధలు సహించి మరణించి పునరుద్ధానమాగునప్పుడు మాత్రమే మనకందరకు ఈ మన పాపముల నుంచి దేవుడు రక్ష ప్రసాదించగలడు, రక్షణ పొందగలవు మనకు. పౌలు గారు చెప్పిన ఒక మాట నీకు గుర్తుకు వచ్చింది ఇప్పుడు. యేసు పునరుద్ధానం చేయలేకపోతే మనం క్రైస్తవులు కాదండి. కానీ యేసుక్రీస్తు మన కోసం మరణించి పునరుద్ధానమైనప్పుడు మనము క్రైస్తవులు అని చెప్పగలము. ప్రిలారా, ఇలాగ మాట్లాడుతున్న సందర్భములు, యేసుక్రీస్తు తన బాధల గురించి మరణం గురించి మాట్లాడుతున్న సందర్భములు, అక్కడే పేతృగారు వచ్చి చెప్తున్న ఒక మాట. పేతృగారు ఓ యేసుని యొక్క ఒక్క వైపు మాత్రమే చూచినవాడు. ఏమిటండి ఆ యేసు? మన సేవకుడు, మన రక్షకుడు, మన కోసం మహోన్నతుడు, మన కోసం చాలా పనులు చాలా కార్యలు చేసిన వ్యక్తి. ఎల్లప్పుడూ యేసుక్రీస్తుని విజయమే మాత్రమే సంభవిస్తుంది. తన యొక్క ఆ మహానుదని గురించి చెప్తున్న యొక్క వ్యక్తి పేతురు గారు, ఒకవైపు మాత్రం చూసిన వ్యక్తి. అందుకే ఆ పేతురు గారు చెప్పినది, ఇది మీ జీవితంలో ఉండకూడదు అని, దేవుడు దీని నుండి తీసివేయాలా అని చెప్తున్న మాట మనం చదువుదాం. అది యేసు ఆ పేతురు గారు చెప్పిన ఒక మాట. పేతురు గారు చెప్పిన మాట, ఇది మీకు ఎన్నటికీ సంభవింపకూడదుగాక అని చెప్పున్నారు. పేతురు ఈ విషయాన్ని యేసుతో చెప్పుమని శోధించేవాడు పేతురు ఆ నిర్దిష్ట సమయములో యేసు ప్రభజాని గ్రహించలేకపోయారు. ఇది మీ జీవితంలో జరగకూడదు అని ఎవరు గ్రహించాడు? పేతురు గారు గ్రహించాడు. ఆ చిన్న సమయములు సైతాను శోధనలో పడిపోయిన పేతురు గారు 3 సంవత్సరాల పాటు యేసుక్రీస్తుని తోటు కలిసి జీవించిన ఒక వ్యక్తియే మన ఈ పేతురు గారు. ఆ చిన్న సమయములు ఆ యేసుక్రీస్తుని గొప్ప గొప్ప కార్యములు చెప్తున్న వ్యక్తి ఏ పేతురు గారి? ఆ సమయములు యేసుక్రీస్తు తనే బాధను గురించి మరణాన్ని గురించి చెప్తున్న ఆ సమయములు సైతాను శోధనలు పడిపోయిన ఒక వ్యక్తియే ఈ యొక్క పేతురు గారు. అప్పుడు యేసుక్రీస్తు బాధపడి ఆ పేతురు గారికి చెప్పిన ఒక మాట, నా వెనకలకు పోవు సైతాను అని. యేసుక్రీస్తుని కూడా ఈ శోధనలు వచ్చాయి. మరుభూమిలు ఉన్నప్పుడు తన పరిస్థితి జీవితం ఆరంభించిన ముందు 40 రోజులు ఉపవాసం అనుష్ఠించి 40 రోజులు దేవునితో కలిసి ప్రార్థన చేసిన ఒక యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును కూడా ఈ శోధనలు గురి అయ్యాడు యేసుక్రీస్తు 3 సార్లు. అప్పుడు కూడా సైతాను నా దగ్గర నుండి వెళ్ళిపో అని చెప్పారు, గట్టిగా చెప్పారు. ప్రిలారా, ఈనాడు ఆ పేతురు గారు ఏం చెప్పలేదు. పేతురు గారికి కూడా అర్థం చేయలేకపోయారు పేతురు గారు. ఈరోజు ప్రతీ విధంగా యేసు చెప్పిన ఒక మాట మనం మీ జీవితంలో మనం అలగించాలి. అది ఏమిటండి? యేసుక్రీస్తుని మరణానంతరం గురించి చెప్తున్నారు. ప్రియులారా, శ్రమల గురించి చెప్తున్నారు. ఈ మరణము శ్రమలలు మనము కూడా అనుభవించేవారు. యేసుక్రీస్తుని మనం వెంబడించాలంటే మనము యేసుక్రీస్తులాగా ఈ బాధలలు శ్రమలకు
గురి అవ్వాలా? అయ్యి యేసుక్రీస్తుని బాధలకు శ్రమలకు గురి అవ్వనప్పుడు మనం ఏం చెప్తున్నాం మీకు తెలుసా? గొప్ప యేసుక్రీస్తుని యొక్క సాక్షిలాగా మనం మారుతున్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈనాడు యేసుక్రీస్తుని సాక్షిలాయమై మారినప్పుడు యేసుక్రీస్తుని వెనక్కల మనం వెంబడించి మనం నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు గొప్ప గొప్ప అనుగ్రహాలు మనకు ఇస్తున్నారు. మనం మత్తయి 5వ అధ్యాయం 10వ అధ్యాయం చదివినప్పుడు మనకు తెలుస్తున్నది ఏమిటండి? అక్కడ మనం చదువుదాం, ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది అని చెప్తున్నారు. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానింపించినప్పుడు, హింసించినప్పుడు, నిర్ధారణ కావించినప్పుడు మీరు ధన్యులు అని చెప్తున్నారు. అవును ప్రియులారా, యేసును ప్రతి మనం హింసలు అనుభవించినప్పుడు, నిరోపణములు అనుభవించినప్పుడు మనము దైవరాజ్య అర్హమవుతుంది. మనకు దైవరాజ్యం అర్హమవుతుంది. ఇప్పుడు సహోదరి సహోదరులారా, మనం ఇంకా చదువుదాం మత్తయి 10:22, నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరు దేశిందురు, కానీ చివరి వరకు సహించి నిలించిన వాడే రక్షింపబడను అని చెప్తున్నారు. ఇది మనమందరూ ఆ దేవుని వెంబడించిన వారే. నా నిమిత్తము పీడలు అనుభవించిన వారు, నా నిమిత్తము హింసలు గురి అవున్నవారు చివరి వరకు నన్ను వెంబడించిన వారుకు నేను రక్షణ ఇస్తున్నారని యేసుక్రీస్తు చెప్తున్నారు ఈరోజు. ప్రిలారా, ఈరోజు యేసు అనుభవించిన ఈ శ్రమలు, బాధలు, మరణాను పొందుకొందడానికి మనము కూడా పిలువబడ్డమ ప్రజలు. కానీ మీ జీవితములు ఒక్కసారి కానీ మీ జీవితములు ఒక ప్రసన్న మీ జీవితములు ప్రశంసించుకోవాలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. అది ఏమిటండి? ఎంతవరకు నేను నా నాథుడైన యేసుక్రీస్తుని ఆ అడుగుజాలల్లో వెంబడించి నడుస్తున్నాము అని. నిజంగా మనం నడుస్తున్నామా? ఆ అడుగుజాలలు చూపి ఆ అడుగుజాలలు అనుసారంగా అనుసరిస్తున్నామా మనం? ఈరోజు ఆ దేవుడు యేసుక్రీస్తు అనుభవించిన శ్రమలు మనం కూడా అనుభవించాలి. అందుకే యేసుక్రీస్తు తన యొక్క ఆ మరణానం గురించి, బాధల గురించి ప్రవచిస్తున్నది. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు ఉదాహరణ చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎంతోమంది తన యొక్క ఇష్టానుసారంగా జీవించలేక ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించిన వారు చాలామంది మన మధ్యలో ఉన్నాయి. ఈ సమయంలో అది చాలా మనం అంత చూడగలదు. ఎందుకంటే ఈరోజు కొన్ని పుణ్య పునీతులు మనకున్నారు. మనం క్రైస్తవ సభ పుట్టినప్పుడు ఎంతోమంది ఆ యేసుక్రీస్తుని వెంబడించి యేసుక్రీస్తుని యొక్క ఆజ్ఞలు అనుసరించి జీవించిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను ప్రసంగములు, ఆ గురువులు ప్రసంగములు చాలా చెప్తున్నారు. ఏమనగా, మనము ఒక పేరును మాత్రమే క్రైస్తవురని. గుడికి వస్తున్నప్పుడు మన ఆలోచన ఏంటిది? చెడు ఆలోచనలు. పూచి బిల్లులు పాల్గొన్నప్పుడు ఇదురు పట్ల ప్రేమమున్నామా? ఇదురు పట్ల కోపం కలిగి మనం కొన్ని సమయములు మనము దివ్య ప్రసాదం తీసుకున్నారు ఏమిటండి సహోదరి సహోదరులారా? ఆలోచించండి మీ జీవితములు. మనం ఆ పేతృగారి వలె ఆ యేసుక్రీస్తుని యొక్క ఒక్క వైపు మాత్రం చూస్తున్నాము. ఇంకొక వైపు యేసుక్రీస్తు అనుభవించిన పీడలు, యేసుక్రీస్తును
అనుభవించిన బాధలు చూడలేదు ప్రియమటువంటి సహోదరి సహోదరులారా. అది మనకు జరిగిన తప్పు, అది మనకు మన జీవితంలో జరుగుతున్న మిస్టేక్. యేసుక్రీస్తు పీడ అనుభవించినప్పుడు మాత్రమే పునరుద్ధానం ఉన్నారు, పునరుద్ధానం ఉంటుంది ప్రియమటువంటి సహోదరి సహోదరులారా. మన జీవితంలో మనం కష్టాలు అనుభవించినప్పుడు, మన జీవితంలో మన బాధలు అనుభవించినప్పుడు మాత్రమే మనకు యేసు వలె యేసును కలిసి స్వర్గరాజ్యం పొందగలము. ఈరోజు యేసుక్రీస్తు మనల్ని నేర్పించినది ప్రిలారా, నా ఒకవైపు మాత్రం చూడకుండా రెండు వైపు చూసి నన్ను వెంబడించి నడిచాలి అని, నన్ను వెంబడించి మీరు పోవాలి అని, జీవించాలి అని చెప్తున్నారు. ఈరోజు ప్రతీ విధంగా దాని కొరకు మనం సిద్ధం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని వెంబడించిన వారు తన యొక్క ఆ స్లీవ్ను ఎత్తుకొని వెంబడించాలి. ఎప్పుడైతే మన బాధలు, మనకున్నటువంటి బాధలు కలిసి మనం జీవించినప్పుడు అక్కడ మనం నిజమైనటువంటి దేవుని ప్రేమ అనుభవించగలము ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. మనం మన జీవితంలో మనకు సుఖం మాత్రం కావాలా, కష్టాలు మనకు వద్దు అని మనం కోరుకుని జీవించినప్పుడు మన జీవితం ఒక జీవితం కాదండి. మనం మన కొరకు మాత్రమే జీవిస్తున్నారు, ఇతర కొరకు జీవించలేదు. ఈరోజు నా జీవితములు, మీ జీవితములు, అందరూ ఈ పూజలో పాల్గొన్న అందరూ, ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఏమిటంటే యేసుక్రీస్తుని యొక్క ఆ మరణం, ఆ పీడానుభవం మనం కూడా అనుభవించాలి అని. ఎలా మనం అనుభవించాలంటే యేసుక్రీస్తు మార్గములు మనం నడుచుకుంటూ పోనప్పుడు శోధన వస్తాయి. సాతాను ఎలా ఈ పేతృగారిని ప్రేరేపించారో అలాగే మీ జీవితములు కూడా సాతాను శోధనలు ఇస్తారు. ఈ శోధనలు నిలబడి మనం జీవించినప్పుడు, గట్టిగా ఆ సాతాను మనకు శోధనలు ఇస్తున్నప్పుడు ఆ యేసు చెప్పిన ఒక మాట మీకు గుర్తుకు తీసుకుని రావాలా, సాతాను నన్ను నుంచి వెళ్ళిపో అని మీరు గట్టిగా చెప్పాలా. అప్పుడు మీ కూడా యేసుక్రీస్తుని వెంబడించగలము. ప్రియులారా, రండి ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు మనకు ఒక గొప్ప విషయాన్ని మనం నేర్పించినది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు నేర్పించినది మూడు విషయాల గురించి. మొట్టమొదటిగా అది మొదటిది తనను తాను పరిధిదిచ్చుకోవాలి. మనలను మనం సంపూర్ణముగా దేవునికి అర్పితం, అంకితం చేసుకోవాలి. అది మొట్టమొదటిగా కార్యం, మొట్టమొదటి విషయం. తనను తాను త్యజించి ఆ మన జీవితం ఆ యెర్మీయ ప్రవర్తక వలె పునీత పౌలు గారు చెప్పినట్లు మన జీవితం దేవుని కొరకు, మన సామర్థ్యాన్ని దేవుని కొరకు సమర్పించి మనం జీవించాలని చెప్తున్నారు. అది మనం మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే తన సిలువను అనుదినము ఎత్తుకోవాలి. మన శ్రమలను, మన బాధలను, మన హింసలను, అవి అన్నీ ఆ దేవుని కొరకు మన స్లీవును ఎత్తుకుని మనం ముందుకు జీవించాలి అని రెండవ విషయం. మూడవ విషయం ఏమిటంటే క్రీస్తును అనుసరింపవలను, క్రీస్తుకు సంపూర్ణ విధేయత కలిగి జీవించాలి. మనం క్రీస్తు చెప్పినట్లుగా మనం జీవించినట్లయితే మన జీవితం కూడా ధన్యమవుతుంది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. ఈ మూడు కార్యములు మన జీవితములు మనం స్వీకరించి ఆ దేవుని కొరకు మనం జీవించినప్పుడు మన జీవితములు గొప్ప గొప్ప కార్యములు దేవుడు ప్రభిస్తున్నారు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. ప్రేమటువంటి సహోదరి సహోదరులారా,
ఈ పూజ బలిలో పాల్గొంటున్న మనమందరము ఒక తీర్మానం నిర్ణయం మన జీవితములు తీసుకుండి వెళ్ళాలా. అది ఏమిటండి? యేసు అనుభవించిన ఆ హింసలు, బాధలు, శ్రమలు ఇవ అన్నీ మన జీవితములు అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి అని ఒక నిర్ణయం. ఎంతమంది హృదయపూర్వంగా ఒప్పుకున్నారు నా మాట ద్వారా, నా మాటతో? ప్రిలరా, ఇది మీ జీవితములు. మీరు యేసుని ప్రతి మీరు జీవించాలి. ఆ దేవాది దేవుడు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము మన యొక్క ఆ విశ్వాస సంగ్రహము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. అతని పవిత్రాత్మను గల్పమై కన్యా మరియమ నుండి పుట్టెను, పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శ్లీవ మీద కొట్టబడి మరణమును పొంది సమాధిలో ఉంచబడును, పాదాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునకి సర్వశక్తి గల సర్వేశ్వరుని కుడి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతులిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల వన్నిప్పును విశ్వసించుచున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈనాడు సువార్త ద్వారా మనలందరినీ ఒక గొప్ప విషయాన్ని ఒసగించి మనలందరినీ మీ వైపు చూడడానికి ప్రేరేపించిన మీ యొక్క గొప్ప విషయాన్ని గుర్తు వచ్చి మీకు వందనాలు అర్పిస్తున్నాను ప్రభువా. ఈరోజు ప్రత్యేక విధంగా మన జగద్గురు ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు ప్రార్థన చేస్తున్న సందర్భంలో వారి యొక్క మంచి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. శ్రీసభను నడిపించిన కార్డినాల్స్, మెత్రానులు, గురువులు, అదేవిధంగా మన ఉపదేశుల కొరకు, కన్యాస్త్రుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించి వారిని సరియైన మార్గములు నడిపించినమని మనం ఈనాడు ప్రత్యేక విధంగా ఈ అర్పణ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈనాడు ఈ పూచి బిడ్డలో పాల్గొన్న ప్రతి బిడ్డని మీ చేతిలో సమర్పించి ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఈ అప్పము, ఈ ద్రాక్షరసము మీ చేతులు సమర్పించిన సమయములు వారిని కూడి మీ చేతులు సమర్పిస్తున్నాను ప్రభువా. వారిని ఆశీర్వదించి వారు అనుభవించిన ప్రతి ఒక్క సమస్యలు, ప్రతి ఒక్క శోధనలు మీరు చూసి వారికి ఒసగిన సమాధానం ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే,
ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేది ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేది ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములు నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుడు యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా పావన పిదా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరము తోదనను తాను తగ్గించుకుని కన్యామరియమ నుండి ఉద్భవింపజి తగ్గించను. శిలువ మీదే వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిచించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానము ఉంది, మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూదలతో అది దూదలతోను భద్రాసుల నొలతోను అధిపుదలతోను పరలోక దళములన్నిటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎల్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచి వాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ప్రభువా, నీవు నిక్కముగ పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు తయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచి పరిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటు పడడకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయినా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరము. యేసుక్రీస్తా వందనము.
ప్రేమ స్వరూప వందనము. ఆ విధమున నీ భోజనానందరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చూ నిన్ను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరక అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా నాపదార్థము చెయ్యుడు. యేసుక్రీస్తా వందనము ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్త మరణమును ఉత్థానమును స్మరించి జీవన సుఖ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలంచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రలునుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాంతుని అక్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చెయ్యుము. ఉద్దాన మగుదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కణిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దయ చూపి దేవిని కన్ని తల్లి యొక్క మరియమ మాతతోనూ పుణీ తపస్సులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన ఆత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచెయ్యము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, యేసుక్రీస్తు మనలందరినీ నేర్పించిన ఆ గొప్ప ఆ ప్రార్థన మనం కూడా ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు అగమును నిరీక్షించి చెందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అప్పసలతో వదించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును
వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నాయుండ ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరీరంతో మాకు నిత్య జీవన సుగనుగాక ఆమేన్ చోకపు లోయలలో కష్టాల కడగండలో కడలేని గడలిలో నిరాశ నిస్పృహలో చోకపు లోయలలో కష్టాల కడగండలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థము కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించిదివి ఎడబాయని నీ కృప నన్ను విడువడు ఎన్నటికీ యేసయ్యని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప ఆరోగ్య మాత ప్రార్థన ఆరువ రోజు దైవ జనులందరిచే ప్రస్తుతింపబడు నిర్మల ఆరోగ్యమాత మహిమానుతమగు నీ ఘనకీర్తి పొగడ ఎవరిదరము వరమో పరమోన్నతముడు నీ ద్వారా మనుష్య రూప ధరించి లోకానికి రక్షణనిచ్చారు ఎన్నడికిని కన్యత్తమును చెడని నిత్యగన్యగా పరమ పావనవై దేవుని తల్లిగా వర్తిలు ఆరోగ్యమాత మేమును పవిత్రంగా జీవించే లాగును మా కొరకు ప్రార్థించండి పరలోక రాజ్ఞి మా తల్లి దేవుని కృపానుగ్రహ కిరణాలను చల్లిని దీవెనలను మాపై కురింపింపచేసే జూబిలి నిత్య సత్యాన్ని దర్శింపచేసి ధ్రువ నక్షత్రమా నీ హస్తాల్లో ఎత్తుకొని ఉన్న నీ ప్రియమైన దైవపుత్రుని ఆరాధించి నిన్ను స్తుతించుచున్నాము శ్రీ యేసుక్రీస్తు మా రాజును ప్రభువును ఆయి ఉండగా నీవు మా రాజ్ఞివై ఉన్నావు ఆయన మా ఏలినవారు నీవు మా మాధవు పరలోక పిదకును మానవులైన మాకును మధ్యవర్తిగా ఉన్నటువంటి మీ కుమారుడైన క్రీస్తుకును మాకును మధ్యస్థురాలిగా వెలయుచున్నారు యేసయ్య పరలోక ద్వారా కాక మీరు దానికి వాకిలి ఆయి ఉన్నారు
పేరు పొందిన ఇశ్రాయేలు కులదీపమా, సకల అనుగ్రహాలకు నిలయమా, సర్వ జగత్తును కలిగించిన సృష్టికర్తనే మా రక్షకునిగా కావును. ఈ లోగోధోరగుడైన సర్వోన్నతునే నీ కడువున మోశావు. సకల జీవరాశులకు అహరోనిచే ఆ దేవుని నీవు పోల్చి హెచ్చావు. అందుకే తరతరముల వారు నిన్ను ధన్యురాలని కీర్తించుచున్నారు. తల్లి, మా ఆత్మ శరీర మేలుల కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజిబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము సోదరి యందు ప్రవేశనీయుగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించినారు. ఆగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవుర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించినారు. ఆగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమేనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడుమారు. ఆగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమేనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గారోహపు బల నుండి భుజించిన భోజనము ద్వారా మేము ముక్తీకరింపబడినిమి. మా హృదయములను నీ ప్రేమయందు దృఢపడునుదకు ఈ పరమ విందు మాకు సాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోటి వారి సేవలో మాకు ఉత్సవము కలిగినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. కూర్చబడి సమాతమైనది క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మ ఆరోగ్య మాత, మమ్మో రోగకరావమ్మ. అమ్మ ఆరోగ్యమాత, మమ్మో రోగకరావమ్మ. పాపులము దీనులము కాపాడరావమ్మ, కాపాడరావమ్మ.